హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ మక్క గుడాలు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. వీటిని 2-3 గంటలు నానబెట్టి పెట్టుకోవాలి. కుక్కర్లో వేసుకొని సరిపడ వాటర్ వేసుకోవాలి, సరిపడ సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ పైన పెట్టి 5-6 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆపేసి వాటర్ లేకుండా ఇలా వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చీలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి, ఉల్లికాడలు వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి, సరిపడ సాల్ట్ వేసుకోవాలి. కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న గుడాలను వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. అంతే, స్టవ్ ఆపేయాలి. ఎంతో టేస్టీగా ఉండే మక్క గుడాలు తయారైనవి. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంటని కొట్టండి. నేను ఏ వీడియోలు అప్లోడ్ చేసినా వస్తాయి.